Hi friends, welcome back to my channel. మీరందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే మేము హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇంతకుముందు వీడియోలు చూసినట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడ మెయిన్ డోర్ పూజ చేస్తారు కదా, దర్వాజా పూజ అని అంటారు, దానికోసం సామాగ్రి అంతా తీసుకొచ్చాము. ఒక రాగి చెంబు, చిన్న చెంబు, దాంట్లోకి పంచలోహాలు, ముత్యము, పగడము, వెండి, రాగి ఇట్లాంటివన్నీ వేస్తారు. అందులోకి నవధాన్యాలు, ఇంకా 9 రకాల స్టోన్స్, రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు, అవన్నీ వేసి దానిపైన ఒక చిన్నది యంత్రం లాంటిది మూతలాగా దానిపైన పెట్టి కప్పి పెడతారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము దర్వాజా ఉంటుంది కదా కడప, కడప మొత్తం నీళ్ళతో అంతా కడుగుతున్నాము. ఆ కడప కడగడము ఇంటికి ఆడపడుచుతో కడిగేయాలంటారు కదా, మేము మా ఆడపడుచుకు వీలు కానందుకు, అంటే మా ఆడపడుచు అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలు కానీ అక్క కానీ, వీలు కానందుకు మేము మా పాపతో అయితే కడిగించాము, మా పెద్ద పాపతో కడిగించాము. ఇంకా కొన్ని ఉంటాయి కదా, పెద్దవాళ్ళు చెప్తారు ఇలాగే చేయించాలి అని చెప్తారు కదా, అదేదో కొన్ని పెద్దవాళ్ళు చెప్పేటివి చేయాలన్నట్టు అనిపిస్తుంటుంది నాకైతే. ఇంకా దర్వాజాకు వేపాకు పూలమాల కట్టించాము. కట్టించిన తర్వాత ఇంకా ఇక్కడైతే కడప కడగడం అయితే ఒక సైడ్ నుంచి నేను మా పాపకు హెల్ప్ చేస్తుంటే పాప కడప కడగడం అయిపోయిన తర్వాత పసుపుతోటి మొత్తం కడప అంతా అలంకరణ లాగా చేసాం. పసుపు అంతా కడపకు రుద్ది ఇంకా పసుపు కుంకుమ బొట్లు ఇంకా పెట్టాము. ఇంకా మా పాప పెడుతుంటే ఆ పని వాళ్ళు పాపకు వస్తలేదు, మీరు కూడా హెల్ప్ చేయండి అమ్మా తొందరగా అవుతుంది అని చెప్పారు. ఇంకా నేను అలా పాప హెల్ప్ చేస్తూ తనతో చేయించాను. ఇంకా ఇక్కడైతే కడప మీద పూలు ఇట్లా మొత్తం పెట్టి అలంకరణ చేసి ఆ రాగి చెంబు చిన్న మిల్లి ఉంటుంది కదా, అందులో పంచలోహాలు అన్నీ వేసాం కదా, అందులో పసుపు కుంకుమ నవధాన్యాలు వేసి ఇంకా మేస్త్రీలు ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేసాము. అది తీసుకొని కడప కింద మధ్యలో పెడతారంట, వాళ్ళైతే పెట్టేశారు. వాళ్ళ పెట్టిన తర్వాత ఇంకా మిగిలిన నవధాన్యాలు ఆ కడప మీద చల్లి ఇంకా స్వీట్స్ కూడా పెట్టాలంటే ఆ స్వీట్స్ కూడా పెట్టి ఇంకా వాళ్ళైతే ఏం చెప్పారంటే ఇంకా పూజ అయితే అయిపోయింది, మీరు మనసులో ఏముంటే అది కోరుకొని మంచిగా జరగాలని కోరుకొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పారు. మేమైతే ఇంకా ఏముంటుంది ఇంకా ఇల్లు అయితే మంచిగా కావాలి, మేమైతే చాలా సంతోషంగా ఉండాలి ఇంట్లో అని మొక్కొని ఇంకా మేమైతే కుడికాలు ముందు పెట్టి లోపలికి వచ్చేసాము అందరం. ఇంకా అక్కడ స్వీట్స్ తెచ్చాము కదా, అక్కడ పనిచేసే వాళ్ళందరికీ పనిచేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.